ఎప్పుడో ఇప్పుడే వారే వారు జతగాల సినిమా చూసాను, చాలా బాగుంది, వండర్ఫుల్ మూవీ, నాకైతే చప్పిచ్చగా నచ్చింది. ఎందుకంటే మన నాగరికతకు సంబంధించి కానీ ఒక కథంలో చూసుకుంటే ఎప్పుడైనా రాజుల కాలం తర్వాత దొరల కాలం వచ్చింది, దొరల కాలంలో బానిస బతుకులు అనేది ఎలా ఉండేది అనేది ఇప్పుడు జనరేషన్కి ఎలా ఉండేది అనేది క్లియర్గా చూపించారు. ఒకటే బ్రదర్ కాన్సెప్ట్ బాగుంది, ఒక మంచి కాన్సెప్ట్ తోటి వచ్చిన సినిమాలు ఎప్పటికైనా మంచి హిట్ అవుతాయి. ఇది అంతకంటే డబల్ ట్రిపుల్ హిట్ అయింది, సూపర్ డూపర్ హిట్ మూవీ అనమాట వారే వారి జతగాల మూవీ. తప్పకుండా మీ దగ్గరలో ఉన్న థియేటర్లు మాత్రం వెళ్ళి చూడండి, ఇలాంటి సినిమా మాత్రం అస్సలు మిస్ కావద్దు. అలాగే హీరో హీరోయిన్ మాత్రం పర్ఫార్మెన్స్ పిచ్ ఆఫ్ పీక్స్కి వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరి మధ్యలో అక్యూట్ లవ్ స్టోరీ కానీ, అలాగే ఆ హీరోయిన్ దొరల కూతురు కావడం తోటి ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది మీ అందరూ తెలుసు. కాకపోతే ఇందులో ఇంకా కొత్తగా చూపించారు. అలాగే డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్, నిజంగా ఒక మంచి కాన్సెప్ట్ ఈ జనరేషన్కి ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఒక మంచి సినిమా అయితే అందించారు. అలాగే ప్రొడ్యూసర్స్ గారు ముగ్గురు ఉన్నారు సార్, మీకైతే ఎలాంటి డౌట్ లేదు, మంచి కలెక్షన్లు వస్తాయి, సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అయిపోయింది, నాకైతే బాగా నచ్చింది. అలాగే చాలామంది ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు సినిమాలు అనేది చూస్తారు, కానీ అసలు జనరేషన్ తగ్గట్టు కాకుండా మన నాగరికత గురించి కానీ మన సొసైటీలో ఎలా బతుకుతున్నాం ఏంటి అనే దాని గురించి ఒక క్లియర్ మెసేజ్గా ఇచ్చారు. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి, మామూలుగా లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఒక చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, కానీ ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా, ఒక భారీ ఎత్తున ఈరోజు నాకు ఈ ఫ్రైడే రోజు ఇన్ని సినిమాలు రిలీజ్ అయినాయన్నా వారే వారి జతగాడ అనే సినిమా తప్ప ఏ సినిమా కూడా అంతగానో నాకు నచ్చలేదు. వారే వారి జతగాడ అనే సినిమా చాలా మంచి జెన్యున్ సినిమా, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇంకోటి సినిమాలో సాంగ్స్ కూడా ప్రతి సాంగ్ హైలైట్ అన్న, ఒక్క సాంగ్ అని కాదు ప్రతి సాంగ్ హైలైట్. అలాగే ఇంటర్వెల్ తర్వాత ఐటమ్ సాంగ్ ఉంది, ఐటమ్ సాంగ్ అయితే ప్రతి ఒక్కరు రచ్చరచ్చ చేసారు. ఆ సీట్లో కూర్చున్న వాళ్ళు ఈరోజు ఏంటి ఇన్ని సినిమాలు రిలీజ్ అయినా కూడా ఆ సినిమా థియేటర్లో చూస్తుంటే అలా చూసుకుంటూ వెళ్ళిపోయి ఆ సినిమా థియేటర్ హౌస్ఫుల్ అయిందండి. వారే వారి జతగాల సినిమా అనేది హౌస్ఫుల్ అవడం అనేది హైలైట్ అవుతుంది. అంటే ఈరోజు ఇన్ని సినిమాలు రిలీజ్ అయినా హైలైట్గా ఏంటంటే ఆ టికెట్లు దొరకపోవడం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, మంచి సినిమా చూశాను వారే వారి జతగాల. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి మాత్రం ఒకసారి చూడండి, మంచిగా ఉంది. వారేవా జతగాలు చూసాం, వారేవా జతగాలు అంటే మూవీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లా కథ కూడా ఉంటుంది, ఊర్లో ఇట్లా ఉంటుంది అని నాకు ఈ సినిమా చూసాకే ఫస్ట్ టైం తెలిసింది. ఇదైతే బాగుంది, హీరో యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీ చూసే సినిమా అంటే ఇదే, అందరూ చూడండి, చాలా బాగుంది. ఇంకోటి హీరోయిన్ కూడా చాలా అంటే చాలా బాగా యాడ్ చేశారు, అంటే ఏదో తెలిసిన వాళ్ళు యాడ్ చేశారు ఫస్ట్ టైం అని కానీ కాదు, కానీ సినిమా అయితే చాలా బాగుంది, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, ఇంకా అందరూ అయితే చాలా బాగుంది. ఫ్యామిలీ చూసే సినిమా, అందరూ ఫ్యామిలీ వచ్చి చూడండి. హాయ్ అండి, ఇప్పుడే వారే వారి జతగాళ్ళు అనే మూవీ చూసాము, చాలా బాగుంది. సాంగ్స్ అయినా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా చాలా బాగుంది. డైరెక్టర్ సలాది గారు చాలా బాగా యాక్ట్ చేశారు. హీరో పవన్ గారు క్యారెక్టర్ కొత్తగా ఉంది, అది న్యాచురల్గా హీరో హీరోయిన్ న్యాచురల్గా చేశారు. కానీ దీనిలో పోసాని క్యారెక్టర్ చాలా బాగుంది, తను ఇంకా ఉంటే బాగుంటుంది అనిపించింది. లాస్ట్లో క్లైమాక్స్లో పురాణ కాలం గురించి చెప్పారు, అది ఇంకా హైలైట్గా ఉంది. ఇది అందరూ థియేటర్కి వచ్చి చూడాల్సిన మూవీ ఫ్యామిలీతోటి. ఇది ఒకటి చాలా మంది అనుకుంటారు ఇది నగలు అన్నీ ఉంటాయి అనుకుంటారు, పురాణ కాలంలో చూపిస్తారు ఇవన్నీ, కానీ ఈ సినిమా చూసినాక మనకు చాలా హైలైట్ అనిపించింది. అదిగాక పురాణ కాలంలో చదువు కూడా ఏముండదు, అక్షరం నేర్చుకుంటే ఏదో సాధిస్తాం అనుకుంటారు, కానీ ఈ సినిమాలో వాడు హీరో గారు అక్షరం నేర్చుకొని చాలా బాగా యాక్ట్ చేశారు. సినిమా అయితే బాగుంది, హీరో డైరెక్షన్ బాగుంది, హీరో గారి యాక్టింగ్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, కామెడీ బాగుంది, సాంగ్స్ అయితే హైలైట్ ఉన్నాయి. థ్యాంక్ యూ అన్నా. ఇప్పుడే జస్ట్ వారేవో జతగాల సినిమా చూసి వచ్చా అన్న. సినిమా అయితే అసలు ఒక నెక్స్ట్ లెవెల్ అనమాట. చెప్పాలంటే అంటే సినిమాలో లేనిది లేదన్న, అంటే కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, ఫైట్లు ఉన్నాయి, సెంటిమెంట్ ఉంది, ఎమోషన్ ఉంది, ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయాలన్న. అంటే సినిమాలో కొత్త కాన్సెప్ట్ అనమాట, ఒక చిన్న పల్లెటూరు గురించి ఒక మంచిగా వివరించి చూపిస్తారు, చాలా బాగుందన్న. అంటే ఒక అంటే స్క్రీన్ ప్లే డైరెక్షన్ కూడా మనకు ఒక నీట్గా అనిపించింది, మోస్ట్లీ ఎక్స్పీరియన్స్డ్ తీసినట్టు అనిపించింది నాకైతే. హీరో కావచ్చు హీరోయిన్లు కావచ్చు చాలా బాగా చేశారు అసలు. అంటే నిజంగా మోస్ట్లీ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2 అన్న. సినిమా అసలు ఎంత నచ్చిందంటే అసలు బుర్ర పాడైపోయింది అసలు. అంటే ఆ కాన్సెప్ట్ అవ్వచ్చు ఇది అవ్వచ్చు, అంటే అప్పటి కాలంలో ఎలా ఉండేవారు అనేది సినిమాలో బాగా చూపించాడు అసలు. అదే ప్రతి ఒక్కరు వచ్చి ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగుంటుంది, ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయను, బాగుంది సినిమా అయితే హైలైట్ అసలు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు వచ్చి చూస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారన్న. వారే వారి జతగాళ్ళు మూవీ చూసా, డైరెక్షన్ చాలా బాగుంది అన్న. డైరెక్షన్ అంటే అబ్బాబ్బాబ్బా వేరే, సత్య సలాది డైరెక్షన్ అంటే డైరెక్షన్ ఫస్ట్ టైం చూసా చాలా అంటే చాలా బాగుంది. దాంట్లో సాంగ్స్ ఐటమ్ నాకు సెకండ్ హాఫ్లో ఐటమ్ సాంగ్ వచ్చింది బ్రో, అసలు చట్ ఆ పిచ్చ అంటే పిచ్చ ఎంజాయ్ చేసాం నేను మా ఫ్రెండ్స్.
ఆ ఐటమ్ సాంగ్ హీరోయిన్ కూడా హైలైట్ ఉంది బ్రో, సూపర్ అంటే సూపర్. సాంగ్స్ అయితే ఇంకా హైలైట్ ఉన్నాయి బ్రో, నార్మల్ సాంగ్స్ అయినా కూడా చాలా అంటే చాలా బాగుంది. ప్రతి క్యారెక్టర్ హైలైట్ అంటే హైలైట్ చేశారు. ఫస్ట్ టైం అయినా వాళ్ళు కరెక్ట్ అంటే కరెక్ట్ న్యాచురల్గా వేశారు. వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళండి, పక్కా వెళ్ళండి. ఇది థియేటర్లోనే చూస్తే బాగుంటుంది, టీవీలో వచ్చినప్పుడు చూస్తే అస్సలే అస్సలు అంటే అసలు బాగుంది. మీరు థియేటర్లోనే చూడాలి, చాలా అంటే చాలా బాగుంటుంది అండి. చాలా థ్యాంక్ యూ అండి. అన్న సత్య సలాడి డైరెక్షన్లో జతగాళ్ళు సినిమా చూసిన అన్న, వారేవారు జతగాళ్ళు సినిమా చూస్తున్నంతసేపు నెక్స్ట్ లెవెల్ అన్న, చాలా మంచిగా అనిపించింది. సినిమాలో కాన్సెప్ట్ చాలా బాగుంది, ఒక ఊరి గురించి అదే పురాణ కాలంలో ఎట్లుంటుంది అన్న స్టోరీ గురించి, స్టోరీ చాలా సూపర్ అంటే సూపర్ అనిపించింది. చూస్తున్నంతసేపు నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న స్టోరీ, ఒక నలుగురు హీరోలుగా ఒక రేంజ్లో సినిమాని తీసుకొచ్చిరారన్న, అదే బ్యాక్గ్రౌండ్ బీజిఎమ్స్ కానీ ఆర్ఆర్ కానీ అన్నీ చాలా బాగున్నాయి అన్న, మస్తు కొట్టారు. ఇంకా మీ దగ్గరలో కూడా థియేటర్లో ఉంటే అందరు చూడరు సినిమా జతగాళ్ళు, చాలా బాగుంది. వరేవా జతగాళ్ళు మూవీ చూశానన్న, పేర్లోనే ఉంది జతగాళ్ళని, ఒక ఫ్రెండ్షిప్కి వాల్యూ ఏంటని చూపించారన్న. నలుగురు ఉంటారు పల్లెటూరులో, అప్పుడులో బస్సులు కార్లు ఏముండవు, మొబైల్ ఉండవు, టీవీ ఉండవు, అలాంటి వాళ్ళు ఊరి కోసం కష్టపడి ఊరు దాటి వెళ్ళి ఒక మూవీ చూసి మూవీని ఇన్స్పిరేషన్ తీసుకుని ఒక మొబైల్ దొంగతనం చేసి ఆ మొబైల్ని రికార్డ్ చేసి ఊరి కష్టాన్ని అందరికీ చూపించి ఊరి కోసం పోరాడతారన్న. దాంట్లో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది, దాంట్లో వాళ్ళ పిల్లలు కూడా ఫస్ట్ కోసం పేరెంట్స్ కూడా ఎంత బాధపడతారో. అప్పట్లో మనకి ఏముండేదంటే పోలీస్ స్టేషన్ ఏముండవు, ఊర్లో పెద్ద మనుషులే మనల్ని పాటించేవాళ్ళు కదా. వాళ్ళ కష్ట వాళ్ళు మనకు ఇచ్చే కష్టాలు అన్నీ క్లియర్గా చూపించారు. మూవీ మేకింగ్ అయితే సూపర్గా వచ్చిందన్న. ఇలాంటి మూవీకి మనం చాలా ప్రోత్సాహం ఇవ్వాలా, ఇలాంటి మూవీని థియేటర్లోనే చూడాలా. అందరూ దయచేసి థియేటర్కి వెళ్ళి మూవీ చూడండి, దయచేసి అందరూ మూవీ చూడండి, చాలా బాగుంది. వారేవారు జతగాళ్ళు మూవీ చూశానండి, చాలా బాగుంది మూవీ. అయితే కొత్త అయిన హీరో హీరోని చాలా యాక్టింగ్ చేశారండి, విలన్ కూడా కొత్త వాళ్ళు అందరూ చాలా బాగా ఎంటర్టైన్ చేశారండి. సాంగ్స్ ఫైట్స్ అండ్ చాలా బాగుందండి విలేజ్ కోసం. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుందండి, నేను చాలా ఎంజాయ్ చేశానండి. ప్రతి ఒక్కరు చూడాలి అండ్ మూవీ కూడా చాలా ఎంటర్టైన్మెంట్ ఉందండి. ఫ్యామిలీ అందరు ప్రతి ఒక్కరు వెళ్ళాలండి. వారేవా జతగాళ్ళు సినిమా చూసిన అన్న, సినిమా అయితే జబర్దస్త్ ఉన్నది. సినిమా వాళ్ళ హీరో యాక్టింగ్ విలన్ యాక్టింగ్ జబర్దస్త్ ఉన్నది. ఇంకేంటంటే ఫ్యామిలీ కూడా చూడవచ్చు మూవీ. ఐటమ్ సాంగ్స్ జబర్దస్త్ ఉన్నది, యాక్టింగ్ కూడా బాగున్నది అన్న. పాతకాలం ఇట్లా దొరలు ఇట్లా ఇట్లా ఊరిని ఇట్లా బంధించి ఎట్లా ఉంచుతుండేనో అట్లా, దాని గురించి సినిమా డిఫరెంట్గా స్టోరీ అయితే మంచిగా ఉన్నది, డిఫరెంట్గా ఉన్నది సినిమా, చూడవచ్చు జబర్దస్త్ ఉన్నది సినిమా. హాయ్ అండి, ఇప్పుడే వారేవా జతగాళ్ళు అనే మూవీ చూసి వచ్చాను, చాలా బాగుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. నాకు చాలా నచ్చిన సీన్ ఏంటంటే విలన్ చేసిన క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. హీరో అయితే చాలా న్యాచురల్గా ఉన్నాడు. హీరో హీరోయిన్స్ అయినా కొత్త వచ్చిన కూడా వాళ్ళు చాలా బాగా యాక్ట్ చేశారు. ఇంకా నాకు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ బాగా చాలా నచ్చింది. విలన్ చేసిన సీన్ అయితే చాలా నచ్చింది. హాయ్ బ్రో, ఇప్పుడే నేను వారేవా జతగాళ్ళు అనే సినిమా చూశాను. ఈ సినిమా అయితే ఓల్డ్ కాలంలో మన ఎలా ఉంటారు పీపుల్స్, వాళ్ళు చేసే పాలిటిక్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కొత్తగా చూపించారు. వాళ్ళు ఉండే యాక్టర్స్ అందరూ కొత్త వాళ్ళైనా సరే మనకు కొత్తగా చూపించారు. ఇదంతా చాలా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఈ సినిమా చూడాలని ప్రతి ఒక్కరు నేను కోరుకుంటున్నాను. ఇంకా ఇందులో హైలైట్ ఏంటంటే హీరో న్యాచురల్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఇది న్యాచురల్ అనేది కొత్త కనిపించింది నాకైతే. నెక్స్ట్ ఇందులో ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి, చాలా బాగుంది ఐటమ్ సాంగ్స్. మా కుర్రోళ్ళందరూ అయితే కళ్ళార్పుకొని చూశారు, చాలా బాగా చూశారు. ఇంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన మనందరినీ సత్య సలాడ్ అనే డైరెక్టర్ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాంటి మూవీ ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీస్ మనం అందరూ ఎంకరేజ్ చేయాలని చెప్పి నా తరఫున కోరుకుంటున్నాను. ఇంకా మన సినిమా అంతా బాగుంది, ఓవరాల్గా సూపర్ హిట్. వారివారి జతగాళ్ళు చూశాము, చాలా బాగుందండి. పురాణత కాలంలో చదువు గురించి చదువుకోకుండా ఉంచారు, కాకపోతే ఆ మూవీ చూసినప్పుడు అర్థమైంది ఒక పల్లెటూర్లలో ఇలా గడిపిన రోజులు కూడా ఉన్నాయని. మూవీ డైరెక్టర్ చాలా బాగా తీశారండి, నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూడాలి, అందరూ చూడాలి, ఫ్యామిలీతో కలిసి చూడాలని కోరుకుంటున్నాను. వారేవా జతగాళ్ళు చూసి వచ్చాము, చాలా బాగుంది మూవీ. హీరో యాక్టింగ్ కానీ చాలా బాగుంది, డైరెక్షన్ చాలా బాగుంది, సాంగ్స్ కానీ ఐటమ్ సాంగ్స్ బాగున్నాయి. అసలు అవి ఐటమ్ అంటే ఇంకా బాగుంది, అసలు చాలా బాగుంది. ఫ్యామిలీతో వచ్చి చూస్తే చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అందరూ వచ్చి చూడాలని నేను కోరుకుంటున్నా. మూవీ మాత్రం సూపర్ హిట్ అవుతుంది. యాక్టింగ్ కొత్తగా చేసినట్లేదు, వాళ్ళ ఎక్స్పీరియన్స్తో చేసినట్టుంది, చాలా బాగుంది మూవీ, అందరు వచ్చి చూడండి.